అనగనగా ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న ఫ్యామిలీ అన్నమాట. తెలుగులో చిన్న ఉమ్మడి కుటుంబం జాయింట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఉమ్మడి కుటుంబం జాయింట్ ఫ్యామిలీ అని, చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అని ఉంటాయి లెసన్స్ కూడా మీకు. అలాగే ఒక చిన్న కుటుంబం అన్నమాట, స్మాల్ ఫ్యామిలీ. అందులో ఒక మమ్మీ, డాడీ, ఒక బుడ్డోడు ఉన్నారు. ఆ బుడ్డోడు చిన్నోడు అయినప్పటికీ ఆడికి అన్నీ తెలుసు అనమాట. ఈ మమ్మీ డాడీ ఆస్తమాను కొట్టుకుంటూనే ఉంటారంట. పాపం ఆ బుడ్డోడికి టెన్షన్కి భయం పడిపోయి ఏమవుద్ది, కడుపు నొప్పి వచ్చేస్తుంది. కడుపు నొప్పి వస్తే ఈ తల్లిదండ్రి ఎనకొట్టుకున్న పిల్లల కోసం పాపం త్యాగాలు చేస్తారు కదా. అలాగే ఈ బుడ్డోడిని హాస్పిటల్లో తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఆడికి ఆ బుడ్డోడు అయినప్పటికీ టెన్షన్కి గ్యాస్ ఫామ్ అయిపోయి కడుపు నొప్పి వచ్చేస్తుందంట. అప్పుడు ఈయన హాస్పిటల్ తిప్పిన మళ్ళీ తగ్గుద్ది, మళ్ళీ వచ్చేది. వీడికి బాగాలేదు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఇంకా వీడి మీద వాళ్ళ గ్యాస్ అంతా వీడి మీద పెట్టి కొంచెం కొట్టుకోవడం తిట్టుకోవడం తగ్గిస్తారనమాట. అప్పుడు ఈ బుడ్డోడికి కడుపు నొప్పి తగ్గుద్ది. కానీ అమ్మో మళ్ళీ నొప్పి తగ్గిందని చెప్తే మమ్మీ డాడీ మళ్ళీ ఫైటింగ్ చేసుకుంటారని చెప్పి పాపం ఈ బుడ్డోడు నొప్పి రాకపోయినా సరే అస్తమాను కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్తారంట. ఎందుకు మళ్ళీ తగ్గిందని చెప్తే ఈ మమ్మీ డాడీ అస్తమాను కొట్టుకుంటారని. పాపం చిన్నపిల్లల పరిస్థితి, కొంతమంది పిల్లల పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి మనమే కొన్నిట్లకి కాంప్రమైజ్ అవి పిల్లల్ని టెన్షన్ పెట్టకుండా హ్యాపీగా చదువుకునేలా చేసి వాళ్ళ భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు.